ఇంకా దేవరగొండలో చంద్రగిరి కాలనీలో ఇలాంటి పరిస్థితి. ట్యాంకర్ 3 రోజులకు చెప్పంగా ఈరోజు ట్యాంకర్ పంపించారు. వాటర్కి ఇంత ప్రాబ్లం చాలా వరకు ఉంది చూడండి. ఇక్కడ నిర్లక్ష్యం అనేది చాలా ఉంది. అందరూ పిల్లలు పెద్దలు కలిసి నీళ్లు మోసుకుంటున్నారు. ఇంకో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి కూడా డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఇగో చీరలతోని గుడిసెలు, ఇండ్లు కోసం గుడిసెలు కుట్టుకుంటున్నారు చూడండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఉన్న నిర్లక్ష్యం ఎలాంటిదో మీకు అర్థం కావాలంటే మేము క్లియర్గా చూపిస్తాం చూడండి. ఇండ్లతోన చీరలతో ఇండ్లు కట్టుకోవడానికి అన్నట్టుగా చేసుకుంటున్నారు. తడకలు తెచ్చి మరి చీరలతో ఇండ్లు కట్టుకొని చేసుకుంటున్నారు చూడండి. ఇలాంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. కేసీఆర్ ఓట్లు వేయించుకొని ఇన్నిసార్లు తెలంగాణ గెలిచినా కానీ ఇంకా బీద పరిస్థితి ఇలాగే ఉంది. బట్టగుడిసెల్లో కాపురాలు చేస్తున్నారు. ఇంత దయనీయమైన పరిస్థితి ఉన్నది చూడండి. అక్కడ చూసినా కానీ ఎటు చూసినా బట్టగుడిసెలు తప్ప డబల్ బెడ్రూమ్లు మాత్రం ఇక్కడ ఏవీ లేవు. కేసీఆర్ ఇచ్చిన ఇల్లు మాత్రం ఇక్కడ ఏవీ లేవు చూడండి. గవర్నమెంటు అందిస్తున్నాం ఆ పథకం ఈ పథకం అంటుంటారు. ఏ పథకం అందించారో ఇక్కడ వచ్చి వాళ్ళు మాట్లాడవలసిందిగా మేము కూడా కోరుతూ ఉన్నాము. ఎలక్షన్ల అప్పుడు అమ్మ ఓటు అయ్యా ఓటు అని కాళ్ళు మొక్తాం, ఏళ్ళు మొక్తాం, 500 లోటు ఇస్తాం, బీరు బిర్యానీ ప్యాకెట్ ఇస్తామని వస్తారు. ఈ అడ్డుగోర్లు అర్థం కాకుండా మైండ్ పనిచేయక అప్పుడు మాత్రం వాళ్ళకు తల ఊపుతారు, ఓట్లు వేస్తారు తప్ప వీళ్ళ జీవితాల గురించి కొంచెం కూడా ఆలోచించుకోరు. ఇది తెలంగాణ పరిస్థితి చూడండి. గవర్నమెంట్ నుంచి ఇదిగో ఇంత గొప్ప సహాయం చేసిండు కేసీఆర్. పరిపాలన ఇంత బ్రహ్మాండంగా ఉంది చూడండి.